హాయ్, గుడ్ మార్నింగ్. వైజాగ్ టెక్ హబ్కు స్వాగతం అండి. కరెంట్ అఫైర్స్ డైలీ మేము కరెంట్ అఫైర్స్ అందిస్తున్నామండి వైజాగ్ టెక్ హబ్ ద్వారా, అండ్ జీకే కూడా కవర్ చేస్తున్నామండి 50%. సో మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల ఏంటంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్రతిసారి చెప్పడానికి కారణం ఇదే, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ మేము చేసిన ప్రతి వీడియో వస్తుందండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి ఇలాగని వైజాగ్ టెక్ హబ్ సబ్స్క్రైబ్ చేసుకోమని. అండ్ ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియోస్. సో టుడే క్లాస్లోకి వెళ్దామండి. 23rd May 2018, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద హాకీ ఇండియా? హాకీ ఇండియా తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడుగుతున్నారండి. న్యూఢిల్లీ. న్యూఢిల్లీ అండి. వేర్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద హాకీ ఇండియా? హాకీ ఇండియా తాలూకా హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. సెకండ్ పాయింట్, ఆన్ విచ్ రివర్ ఈజ్ ఉకాయి డ్యామ్ బిల్ట్? ఉకాయి డ్యామ్ అనేది ఏ నది మీద బిల్ట్ చేయబడింది, కట్టబడింది అంటే తపతి అండి, తపతి రివర్. తపతి నది మీద ఉకాయి డ్యామ్ అనేది కట్టడం జరిగిందండి. నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ గోదజారి వైల్డ్ లైఫ్ శాంక్చురీ లొకేటెడ్? ఏ స్టేట్లో గోదజారి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది లొకేట్ చేయబడిందంటే మహారాష్ట్ర అండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్? వరల్డ్ బ్యాంక్కి ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారండి. జిమ్ యోంగ్ కిమ్. ఈయన సౌత్ కొరియాకి సంబంధించిన వ్యక్తి అండి. ఈయన జిమ్ యోంగ్ కిమ్ అండి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సింపుల్ ఫామ్ డిఆర్డిఓ, ఫౌండెడ్ డిఆర్డిఓ ఫౌండేషన్ ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారండి. 1958 అండి. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్? 11th October. నిన్న మనం చదువుకున్నామండి క్లాస్లో, ఇంటర్నేషనల్ కాదు నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ చైల్డ్ చదువుకున్నాం, 24th January. అదే ఇంటర్నేషనల్ అయితే సేమ్ గర్ల్ చైల్డ్ 11th October అనమాట. అది కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వదండి. ఇంటర్నేషనల్ అయితే 11th October, నేషనల్ అయితే 24th January. అవ్వదు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, మన స్టేట్ గురించి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, ప్రతిరోజు ఒక స్టేట్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద టుడే స్టేట్ అస్సాం. అస్సాం గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్టేట్హుడ్ అంటే ఎప్పుడు స్థాపించబడింది, ఎప్పుడు ఆవిర్భవించబడింది? 26th January 1960 అండి, ఇండిపెండెన్స్ డే, సారీ రిపబ్లిక్ డే రోజున 1960. క్యాపిటల్ దిస్పూర్, అస్సాం క్యాపిటల్ దిస్పూర్. చీఫ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్. గవర్నర్ జగదీష్ ముఖి. డిస్ట్రిక్ట్స్ ఏమొచ్చండి 33 అండి, 33 జిల్లాలు. లోక్సభ సీట్స్ ఏమి 14, రాజ్యసభ సీట్స్ ఏమో 7, అంటే దానిలో సగం అనమాట. దీనిలో హాఫ్ ఆఫ్, రాజ్యసభ 7 అయితే దానికి డబుల్ వేసుకోండి, 14 లోక్సభ సీట్లు ఉంటాయండి. సింపుల్ లాజిక్ అండి, లోక్సభ సీట్లు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి, అది మటు గుర్తుంచుకోండి. 2 లోక్సభ సీట్లు ఉంటే 1 రాజ్యసభ సీట్ ఉంటుంది, ఆ విధంగా అనమాట. అంటే ఎప్పుడు లోక్సభ సీట్లు ఎక్కువగానే ఉంటాయి. లార్జెస్ట్ సిటీ గౌహతి. ఆఫీషియల్ లాంగ్వేజెస్ అస్సామీ. బార్డర్ అండి, అంటే అస్సాం స్టేట్ ఉంది కదా, ఆ అస్సాం స్టేట్ అనేది ఏ రాష్ట్రాలతో, ఇండియన్ స్టేట్స్తో బార్డర్ షేర్ చేస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, వెస్ట్ బెంగాల్. సో ఇవండి స్టేట్స్. అదేవిధంగా కంట్రీతో, నెక్స్ట్ మనం కంట్రీ తెలుసుకోవాలి అంటే అస్సాం రాష్ట్రం అనేది ఏ కంట్రీస్తో బార్డర్ షేర్ చేస్తుంది అంటే భూటాన్, బంగ్లాదేశ్, బీబీ. ఏ తర్వాత బి వస్తుంది, అగైన్ బి, ఆ విధంగా గుర్తుంచుకోండి. ఏబీబీ, అస్సాం అనేది డబుల్ బీతో కంట్రీ షేర్ చేస్తుందండి బార్డర్. సో భూటాన్, బంగ్లాదేశ్. నెక్స్ట్ అండి, నేషనల్ పార్క్స్. అస్సాంలో ఏ నేషనల్ పార్కులు ఉన్నాయి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయో చూద్దామండి. దిబ్రూ సైకోవా నేషనల్ పార్క్, ఇది అస్సాంలో ఉందండి. కజీరంగా నేషనల్ పార్క్, వెరీ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అండి ఇది. కజీరంగా నేషనల్ పార్క్ చాలాసార్లు అడిగాడు, కజీరంగా అంటే గుర్తుంచుకోండి, ఎస్పెషల్గా దిబ్రూ అండ్ కజీరంగా. మానస నేషనల్ పార్క్,
మానస్ నేషనల్ పార్క్, పోబితోరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బురా చపోరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, చక్రశిల వైల్డ్ లైఫ్ శాంక్చురీ, లాకోవా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇవండి ఎస్పెషల్గా గుర్తించుకోవాల్సిన నేషనల్ పార్క్ ఎక్కువగా అడిగేదండి. కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడుందంటే అస్సాం, మానస్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే అస్సాం అండి, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, లార్జెస్ట్ రివర్ ఐలాండ్ మజులి బ్రహ్మపుత్ర నది మీద ఉంటుంది, బ్రహ్మపుత్ర నది. లార్జెస్ట్ రివర్ ఐలాండ్ మజులి బ్రహ్మపుత్ర నది మీద ఉందండి. ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియం కూడా అస్సాంలోనే ఉంది. ఇప్పుడు టెంపుల్ గురించి వచ్చేటైతే, టెంపుల్ గురించి చెప్పినట్లయితే కామాఖ్యా టెంపుల్ అండ్ శుక్రేశ్వర టెంపుల్, కామాఖ్యా టెంపుల్ అండ్ శుక్రేశ్వర్ టెంపుల్, లోక్ప్రియ గోపీనాథ్ బరోడలై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎప్పుడైనా సరే మీకు క్వశ్చన్లో బరోడలై అనే వర్డ్ కనబడిందంటే అది అస్సాంకి సంబంధించిన వ్యక్తి అండి. అంటే ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి అడిగారు అనుకోండి, ఒక పర్సన్ ఎవరైనా బరోడలై అని వచ్చింది అనుకోండి, మీరు తెలిసినా తెలియకపోయినా బ్లైండ్గా మీరు అస్సాం అని ఫాలో అవ్వండి. అది ఈ పేర్లు బట్టి కొన్ని స్టేట్లు మనం చెప్పొచ్చు. సో లాజిక్గా కూడా ఆన్సర్ చేయాలి అప్పుడప్పుడు. నెక్స్ట్, 23 మే 2018 కరెంట్ అఫైర్స్ కొద్దామండి. అంటే ఇప్పుడు దాకా జీకే స్టేట్ గురించి చూసాం కదా, కరెంట్ అఫైర్స్. సో బ్యాంక్ ఆఫ్ బరోడా హ్యాజ్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎస్ఎంఈ లోన్ ఫ్యాక్టరీ ఇన్ గురుగ్రామ్. బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది లాంచ్ చేసిందంటండి ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎస్ఎంఈ లోన్ ఫ్యాక్టరీ ఇన్ గురుగ్రామ్. గురుగ్రామ్లో ఇంటిగ్రేట్ చేశారండి, అంటే లాంచ్ చేశారు. వెటరన్ రైటర్ నావలిస్ట్, రైటర్ కమ్ నావలిస్ట్ ఎద్దనపూడి సులోచన రాణి యాజ్ పాస్డ్ అవే రీసెంట్లీ. షీ వాజ్ 78 అండి, 78 సంవత్సరాల వయసులో చనిపోయారండి ఈవిడ. వెటరన్ రైటర్ అండ్ నావలిస్ట్ ఎద్దనపూడి సులోచన రాణి. అంటే క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారంటండి, ఏంటి యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్పిన సెంటెన్స్లో అంటే 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి కదండి, ఇవి క్వశ్చన్స్ మీరే ఫ్రేమ్ చేసుకోండి. మనమే ఫ్రేమ్ చేసుకోవాలి. అంటే ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుందంటే, 8 చూడండి, ఇప్పుడు ఎద్దనపూడి సులోచన రాణిగా అడగొచ్చండి, ఆవిడ బిలాంగ్స్ టు అంటే విచ్ సెగ్మెంట్, అంటే రైటరా నావలిస్టా లేకపోతే ఆ విధంగా అడగొచ్చండి. నెక్స్ట్ ఆవిడ ఏ స్టేట్కి సంబంధించిన వారు, ఆ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వచ్చు. సో మనం ఏంటంటే ఇచ్చిన దాన్ని మన క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, వెటరన్ సింగర్ ఆశా భోంస్లే హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ విత్ ద బంగా విభూషణ్ హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ తాలూకా హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అడగొచ్చండి, ఏంటండి బంగా విభూషణ్ అండి. సో ఇక్కడ పేరు అడగొచ్చిన వెటరన్ సింగర్ ఆశా భోంస్లే ఎవరికి ప్రెజెంట్ చేశారు, ఎవరికి ఇచ్చారు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అంటే మన పేరు గుర్తించుకోవాలండి. వెటరన్ సింగర్ ఆశా భోంస్లే, ఆశా భోంస్లే ఇస్ రిలేటెడ్ టు, ఆ విధంగా అడగవచ్చు. అంటే వేరే సింగరా లేకపోతే ఏంటండి సెగ్మెంట్, మనం ఇచ్చిన ఆప్షన్లు బట్టి మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, సౌత్ కొరియా హ్యాస్ వన్ ద 5th ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ అండి. సౌత్ కొరియా కంట్రీ అనేది 5th ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యిందండి. సో మనం క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చండి, 5th ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఎవరు విన్ అయ్యారు అని అడిగితే సౌత్ కొరియా అండి. సో రివర్స్లో అడగొచ్చండి, సౌత్ కొరియా 5th ఉమెన్స్ ట్రోఫీ విన్ అయింది కదండి, ఏ ఛాంపియన్షిప్ అంటే ఏషియన్ ఛాంపియన్షిప్ అండి. సో ఆ విధంగా రివర్స్లో మనం రెండు విధాలుగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూ ఇనిషియేటివ్ పేటిఎం ఆశా కిరణ్ టు ఎంపవర్ ఉమెన్ అండి. ఇది కొద్దిగా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పేటిఎం గురించి అండి, అందరికీ తెలుసు పేటిఎం గురించి అండి, ప్రతిరోజు మనం యూజ్ చేస్తుంటాం. సో ఆ పేటిఎం అనే బ్యాంక్, ఇప్పుడు పేటిఎంకు బ్యాంక్ ఉందండి, ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది కదండి, ఎయిర్టెల్ బ్యాంక్ ఉంది. సో ఆ విధంగా అనమాట ప్రతి ఒక్కటి బ్యాంకులు ఓపెన్ చేస్తున్నాయి. సో పేటిఎం బ్యాంక్ అనేది రీసెంట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏ యాప్ రిలీజ్ చేసిందని అడిగారు అనుకోండి, పేటిఎం ఆశా కిరణ్. పేటిఎం ఆశా కిరణ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, మినిస్టర్ ఆఫ్ రైల్వే అండ్ రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్ హ్యావ్ సైన్డ్ అన్ ఎంఓయూ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2018-19 అండి. అంటే
ఒక ఎంబోయ్ అంటే ఒక ఒప్పందం కుదుర్చుకునండి. దేనికి అని అడిగారంటే మినిస్టర్ ఆఫ్ రైల్వేకి అండ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కి అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే? ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డేగా మనం ఏ డేగా అబ్జర్వ్ చేసామంటే 22nd May. నెక్స్ట్ వన్, హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ ద రైల్వే? రైల్వేకి మినిస్టర్ ఎవరు అని అడిగారండి. రైల్వే మినిస్టర్ ఎవరు? సో పీయూష్ గోయల్ గారండి, పీయూష్ గోయల్ గారు. సో పీయూష్ గోయల్ గారు ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ ఆర్థిక శాఖ కూడా ఏం చూస్తున్నారండి. అంటే యాక్చువల్గా అరుణ్ జైట్లీ గారికి బాగోపోవడం వల్ల కొంత ఆరోగ్యం అనారోగ్యం కిడ్నీలో ఏదో ఆపరేషన్ అయిందని చెప్పారండి పేపర్లో. సో ఏంటంటే ఆయన వచ్చినంత వరకు, ఆయన రికవర్ హెల్త్ రికవర్ అయినంత వరకు పీయూష్ గోయల్ గారే ఆయన అడిషనల్ ఛార్జ్గా వ్యవహరిస్తున్నారండి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లేటెస్ట్ పాయింట్, మినిస్టర్ ఆఫ్ ద రైల్వే పీయూష్ గోయల్ గారు అడిషనల్ ఛార్జ్ ఆర్థిక శాఖ ఫైనాన్స్ అది కూడా చూస్తున్నారండి. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ద స్వీడన్? స్వీడన్ తల కరెన్సీ ఏంటి? క్రోనా. సో కంట్రీ గురించి వచ్చేటప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి కంట్రీ క్యాపిటల్ కరెన్సీ, ఈ రెండు ఈ మూడు గుర్తుంచుకోండి. సో స్వీడన్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ కరెన్సీ నేను చెప్తున్నాను క్రోనా. మీరు క్యాపిటల్ కనుక్కోండి, స్వీడన్ క్రోనా మీరు క్యాపిటల్ కనుక్కోండి, CCC విధానంలో చదవండి. నెక్స్ట్ అండి, ఇన్ విచ్ స్టేట్ ఇస్ జల్దపారా నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్? జల్దపారా ఇది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అండి. జల్దపారా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో లొకేట్ చేయబడిందండి, వెస్ట్ బెంగాల్. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP లొకేటెడ్? UNDP తాలూకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అడుగుతున్నారండి? న్యూయార్క్ సిటీ, USA. UNDP హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీ, USA. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా? సౌత్ కొరియా తాలూకు క్యాపిటల్ అడుగుతున్నారండి. ఇప్పుడు స్వీడన్ తాలూకు కరెన్సీ అడిగారు కానీ ఇప్పుడు క్యాపిటల్ అడుగుతున్నారు. మేము ఇప్పుడు క్యాపిటల్ చెప్తాం, మీరు కరెన్సీ తెలుసుకోండి ఆ విధంగా అనమాట. ఒకటి మీకు బోనస్, మీరే చెక్ చేసుకోవాలి. ఆ విధంగా చెక్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువసేపు గుర్తుంటుంది. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా? సౌత్ కొరియా క్యాపిటల్ ఏంటంటే సియోల్. సౌత్ కొరియా సియోల్ క్యాపిటల్. ఇదండి సెషన్ అండి. మీకు సెషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి కండి, ఈజీగా మన ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఆ వాట్సాప్ గ్రూప్లో మనకి ఫ్రెండ్స్ తాలూకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, మన కాలేజీ ఫ్రెండ్స్ తాలూకు సెపరేటు, మన విలేజ్ తాలూకు సెపరేటు, మన రిలేటివ్ సెపరేటు. రిలేటివ్ పక్కన ఉంచండి, ఎక్కువ చదవరు కాబట్టి. సో స్టూడెంట్స్కి మన కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి మీకు ఉపయోగపడకపోయినా మీకు వాళ్ళకి ఆల్రెడీ మీరు జాబ్లో ఉన్నట్లయితే మీరు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది, అది ఎంతో కొంత ఉపయోగపడుతుంది అండి, రియల్గా ఉపయోగపడుతుంది. సో ఇదండి సెషన్. మా సబ్స్క్రైబ్ చేయండి మా వైజాగ్ టెక్ హబ్ని. వైజాగ్ టెక్ హబ్ని అందరికీ తెలిసేటట్టు చేయండి ప్లీజ్. మీకు తెలిసిన విషయాన్ని మాకు తెలిసింది మీకు చెప్తున్నాం. సో మీరు మాకు ఆ మాత్రం సాయం చేయండి. మా ఛానల్ మటుకు అందరికీ తెలిసేటట్టు చేయండి, చాలా ఉపయోగపడే ఛానల్. కమింగ్ ఫ్యూచర్లో మటుకు చాలా పెద్ద ఛానల్ అవుతుందండి ఇది. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే మాకు ఎప్పుడూ మీ పెద్ద ఛానల్ అవుతుంది. ఇదండి సెషన్. ఆదిబాబు సైనింగ్ ఆఫ్.